అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము స్థానిక మేయో హాస్పిటల్ సక్షం కార్యాలయంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. దివ్యాంగులకు భరోసా ఇచ్చడానికి ఈ మన జగిత్యాల ప్రాంతంలో గత 2 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ చూసినట్టయితే సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు చాలా పెచ్చిమెరుగుతున్నాయి. అంటే నైతికత విలువలు లేకుండా ఈరోజు మనకు హైదరాబాద్లో చూసినట్టయితే మొన్న దిశ అనే ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపడం జరిగింది. అది మన రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించి అందరికీ చాలా మానవత్వాన్ని చంపే విధంగా ప్రవర్తించిన కుటుంబాల కోసం వారికి కఠినమైన చట్టాలు తీసుకురావాలని సక్షం జగిత్యాల డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని సక్షం వారికి క్యాండిల్ ద్వారా నివాళులు అర్పిస్తూ ఆ యొక్క మానవత్వాన్ని మేలుకొనే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుతూ ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో సక్షం ఆధ్వర్యంలో మా ఆఫీస్లో ఈరోజు ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశము దివ్యాంగులకు మేమున్నాము అంటే మనము ఈ సమాజం అంతా ఉన్నది అనే భరోసా ఇవ్వడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. మనందరం కూడా దివ్యాంగులందరికీ తోడుండి వాళ్లను సమసమాజంలో భాగస్వాములుగా చేస్తూ వాళ్ళు కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నిలదొక్కుని ఏ విధంగా తక్కువ కాకుండా ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశం. ఇప్పుడు సక్షం సంస్థ గురించి చెప్పుకుంటే ఏంటంటే గత 11 సంవత్సరాలుగా మన భారతదేశంలో పనిచేస్తూ ఎంతోమంది దివ్యాంగులకు చూపునివ్వడం కానీ తోడ్పాటును అందివ్వడం కానీ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన జగిత్యాలలో గత 2 సంవత్సరాలుగా శాఖను ప్రారంభించి మేము దివ్యాంగులకు ఏంటంటే మొట్టమొదటిగా కాంబా కానీ అందరితో ముక్తు భారత్ ప్రోగ్రాంలో భాగంగా 2K బ్లైండ్ ఫోల్డ్ వాక్ చేపట్టడం జరిగింది. దానిలో ఏంటంటే నార్మల్ కళ్ళున్న వాళ్లకు కళ్ళ గంతలు కట్టించి కూడా 1-2 కిలోమీటర్లు నడిపించి కళ్ళు లేకుండా వారు ఎంత బాధపడుతున్నారో తెలియజెప్పుతూ మనలోని వారందరూ కూడా మనము జీతే జీతే రక్తదాన్ జాతే జాతే నేత్రదానం అన్న ఉద్దేశంతో వారందరికీ మనము బతుకున్నన్ని రోజులు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఈ బ్లడ్ డొనేషన్ ఎవరికి సికిల్ సెల్ డిసీజ్ కానీ థాలసీమియా కానీ ఈ హీమోఫీలియా డిసీజ్ పేషెంట్లకు వాళ్ళకి నెల నెల బ్లడ్ డొనేషన్ అవసరం పడుతుంటుంది. వాళ్ళకు మనం ఇచ్చే బ్లడ్ అనేది వాళ్ళకి జీవనాన్ని నిలుపుతుంది. ఆ ఉద్దేశంతో జీతే జీతే రక్తదానాన్ని మనం మరణించిన తర్వాత మన కనుదానం అంటే మన కను పై భాగంలో ఉన్న కార్నియాన్ని డొనేషన్ చేస్తే మనకేందనంటే ఎవరికైతే కార్నియా మసుకు పారడం వల్ల కనుచూపు లేదో వారందరికీ కూడా మనం చూపునివ్వగల వాళ్ళము అవుతామన్న ముఖ్య ఉద్దేశంతో మనం ఆ 2K బ్లైండ్ ఫోల్డ్ వాక్ చేపట్టడం జరిగింది. తర్వాత కార్యక్రమంలో భాగంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసము కృత్రిమంగా అవయవాలు అంటే కాళ్ళు కానీ చేతులు కానీ క్యాలిపర్స్ కానీ ఇవ్వడం అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 300 మంది దివ్యాంగులు మనకు ఉత్తర తెలంగాణ నుండి అంటే తీసుకుంటే మన కరీంనగర్ పాత ఆదిలాబాద్ జిల్లా వరంగల్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఇవన్నీ హైదరాబాద్ మనకు ఆంధ్ర నుండి కూడా దివ్యాంగులు రావడం జరిగింది. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి 175 మంది దివ్యాంగులకు మనం ఆర్టిఫిషియల్ లింబ్స్ అంటే కృత్రిమ కాళ్ళు చేతులు క్యాలిపర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగుల కోసం ఇప్పుడు ఇప్పటికి కూడా మా కార్యాలయానికి ఎంతోమంది వస్తుంటారు. కొందరికి కాళ్ళు లేవను చేతులు లేవను వాళ్ళకు లేకపోతే సదరన్ సర్టిఫికెట్స్ కావాలను లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి మా దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ మేమందరము అంటే మా సక్షం సంస్థ ద్వారా మేము వాళ్ళకు ఖచ్చితంగా తోడ్పాటు అందిస్తున్నాము హెల్ప్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మున్ముందు కూడా చూసుకుంటే ఏంటంటే దివ్యాంగులు ప్రభుత్వ పరంగా ఎంత సేవ చేస్తున్నా కానీ వాళ్లకు ఆర్థిక స్వావలంబన కావాలి అంటే వాళ్ళది వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థికంగా జీవించగలగాలి ఎదగగలగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకు ఉద్యోగ విద్య ఉపాధి అవకాశం అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్లకు ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి వాళ్ళకున్న డిజేబిలిటీ లిమిటేషన్ బట్టి కానివ్వండి వాళ్లకు వివిధ ప్రైవేట్ రంగ సంస్థలలో ఈ సక్షం సంస్థ ద్వారా మేము వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి పూనుకున్నాము. అలా పేద విద్యార్థులు దివ్యాంగులలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కానివ్వండి ప్రభుత్వ స్కూళ్ళల్లో కానివ్వండి వాళ్ళకు మావంత తోడ్పాటును అందిస్తాము. మున్ముందు కూడా వాళ్ళకు ఏ విధమైన సహాయమైనా మేము అందించడానికి ముందున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెలలో డిసెంబర్ 15 నాడు దీన్ని మేము పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగనే
ఇప్పుడు బీయింగ్ ఏ డాక్టర్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, దివ్యాంగులకైనా కానివ్వండి, ఎవరికైనా కానీ మీ దగ్గర ఉన్న దివ్యాంగ మీరు చెప్పదలసింది ఏంటంటే, జగిత్యాలలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్లో కానివ్వండి, ఖచ్చితంగా మా వంతు తోచిన విధంగా అంటే ఫ్రీ కన్సల్టేషన్ ఇప్పించే విధంగా మేము ఏర్పాటు చేస్తాము. అలానే హాస్పిటల్లలో వాళ్లకు ఇన్పేషెంట్గా అయ్యే ఖర్చులలో వీలైనంత తక్కువలో, అంటే మామూలుగా తీసుకున్నా కానీ మమ్మల్ని సంప్రదిస్తే వీలైనంత తక్కువలో ఫీజు అయ్యే విధంగా కూడా మా సక్షన్ సంస్థ ద్వారా మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్తున్నాము. ఈ విధంగా దివ్యాంగుల కొరకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము మీడియా ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే, సక్షం అనేది ఉన్నది. ఈ సక్షం అనేది మీకు ఎటువంటి సహాయమైనా ఇళ్ళవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు మే హాస్పిటల్కి వచ్చి ఏ టైంలో అయినా కానీ సంప్రదించవచ్చు. మేము మీకు ఎల్లవాటలో అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. మాకు సక్షం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న డాక్టర్ తాకమూరి సురేష్ గారు ఐఎంఏ అందరికీ శుభాకాంక్షలు. ప్రజలకు ఇంకా మరింత సేవ చేయాలని మీ బాధ్యత ద్వారా మీ వైద్యులకే కాకుండా రోగులకు కూడా సేవ రోగులకు ఆశిస్తున్నాం. Oh.